ना तो पाटू अंदर चप्पन्दी నాకు 5 వేళ్లు ఉన్నాయి మీకు ఎన్ని వేళ్లు ఉన్నాయి ఇవి ఏంటో మనం తెలుసుకుందాము నాతో పాటు చెప్పండి మళ్ళీ శరీరము శరీరం మనసు మనసు బుద్ధి బుద్ధి శ్వాస శ్వాస నేను నా శరీరము నా శరీరం నా మనసు నా మనసు నా బుద్ధి నా బుద్ధి నా శ్వాస నా శ్వాస నేను నేను బాడీ బాడీ మైండ్ intellect breath me my body my mind my intellect my breath me maniki ee aidu unnai okate emo shariramu idi maniki talli tandrul degincho vachindi swikarinchamu రెండు మనసు అది మన సమాజం నుంచి మనకి వచ్చింది స్వీకరించాము బుద్ధి మన పూర్వ జన్మల కర్మల సంగ్రహం అది అక్కంజి వచ్చింది శ్వాస ఇది ప్రకృతి యొక్క శక్తి విశ్వమయ ప్రాణశక్తి ఇది నేను ఇది విశ్వమయ చైతన్యం సో ధ్యానం అంటే ఏమిటయ్యా అంటే మూడు వ్రేళ్ళను వదిలిపెట్టేసి రెండు వ్రేళ్ళు ఏకం చేయడమే ధ్యానము ఈ ఐదు వేళ్ళలో మూడు వేళ్ళను వదిలిపెట్టేసి రెండు వేళ్ళు శ్వాస నేను రెండు ఏకం కావడమే ధ్యానము మై డియర్ ఫ్రెండ్స్ ద బ్రెత్ అండ్ ద మీ షుడ్ బికమ్ వన్ వెన్ యు బికమ్ వన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెడిటేషన్ ఈ శరీరముని పక్కన పెట్టి మనస్సును పక్కన పెట్టి బుద్ధిని పక్కన పెట్టి శ్వాసతో ఆత్మ ఏకము కావాలి దిస్ ఈజ్ మెడిటేషన్ నాతో పాటు చెప్పండి నా శరీరము నా మనస్సు నా బుద్ధి నా శ్వాస నేను నా ధ్యానము మై బాడీ మై మైండ్ మై ఇంటలెక్ట్ మై బ్రెత్ మీ మై మెడిటేషన్ మానవుడు కావాల్సింది ఈ మై మెడిటేషన్ నా ధ్యానము అక్కడ మనం గౌతమ బుద్ధుని పెట్టుకున్నాం మరి ఇది మహేశ్వర ప్రాంగణం మహేశ్వరుడు ఏం చేస్తుంటాడు బుద్ధుడు ఏం చేశాడు ఆయన మహేశ్వరుడు ఆ బుద్ధుడు వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఎప్పుడు మునిగి ఉంటారు ఆదిదేవుడు శంకరుడు ఏం చేస్తుంటాడు తన ధ్యానంలో తాను మునిగి ఉంటాడు నీటిలో మునిగితే స్నానము శ్వాసలో మునిగితే ధ్యానము మై డియర్ ఫ్రెండ్స్ పానీ మే డుబ్కీ లేవే తో స్నాన్ సాంసో మే డుబ్కీ లేవే తో ధ్యాన్ మనము సత్యంలో మునిగితే జ్ఞానము శ్వాసములో మునిగితే ధ్యానము సత్యం తెలియ అంటే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనకి ధ్యానంలోనే మన గురించి మనకు తెలుస్తుంది నేను ఈ జన్మలో ఒక బ్రాహ్మణ ఇంట్లో పుట్టాను గత జన్మలో నేను ఒక సూఫీ మాస్టరు నా పేరు హజరత్ ఇనాయత్ ఖాన్ అంతకుముందు నేను అమెరికాలో పుట్టాను నా పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్ కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి మనమందరం ఎన్నో జన్మలెత్తి ఉన్నవారము ప్రతి ఒక్క ఇది మొట్టమొదటి జన్మ కాదు మనకి ఎన్నో జన్మలు తీసుకున్నాము శ్రీ భీమిరెడ్డి గారు ఎన్నో జన్మలు తీసుకున్నారు శ్రీ డాక్టర్ సంజయ్ కింగి గారు ఎన్నో జన్మలు తీసుకున్నారు మనమంతా ఎన్నో జన్మలు తీసుకున్నాము బహూని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అన్నాడు భగవద్గీతలో బహూని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున అంటే ఓ అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాము తాన్యహం వేద్ దాని వాటిని నేను నాకు తెలుసు నీకు నీ జన్మలు తెలియవు నాకు నా జన్మలు తెలుసు అదే తేడా అర్జునుడికి కృష్ణుడికి నరుడికి నారాయణుడికి ప్రతి నరుడు తనను తాను శరీరం అనుకుంటాడు ప్రతి నారాయణుడు తనను తాను అహం బ్రహ్మాస్మిని తెలుసుకున్నవాడు అహం దేహోస్మి అనుకుంటున్నవాడు నరుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నవాడు నారాయణుడు నాతో వాడు చెప్పండి భూలోకము భువర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము చూశారా ఏడు
ఈ తపోలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు. కనుక ఆ తపోలోకానికి వెళ్ళినా నువ్వు తిరిగి భూలోకానికి రావాల్సింది ఆయన, కానీ సత్యలోకానికి చేరుకుంటే తిరిగి భూలోకానికి రావక్కర్లేదు అని భగవద్గీతలో వేదవ్యాసలో వారు శ్రీకృష్ణుడి యొక్క పాత్రను సృష్టించి దానికి విధంగా చెప్పారు. వేదవ్యాసుడు రకరకాల పాత్రలను సృష్టించి ఒక అర్జునుడి పాత్రను, ఒక కౌరవుల పాత్రను, పాండవుల పాత్రను, కృష్ణుడి పాత్రను సృష్టించి ఆయన చెప్పవలసిందంతా ఈ పాత్ర రూపంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు తపోలోకానికి వెళ్ళినా, అంటే బ్రహ్మలోకానికి వెళ్ళినా తిరిగి భూలోకానికి రావాల్సిందే. ఎందుకంటే పాఠాలు అన్నీ నేర్చుకునేంత వరకు, పాఠాలన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు, పరిపూర్ణమైనంత వరకు మనం భూలోకం అనే పాఠశాలలో వస్తూనే ఉంటాము. భూలోకం అనేది ఒక గొప్ప స్కూలు, ఒక గొప్ప పాఠశాల. ఇక్కడికి ఫస్ట్ జన్మలో మనం మొట్టమొదటి మానవ జన్మ ఎత్తినప్పుడు మనం శైశవాత్మ, ఒక 100 జన్మల తర్వాత మనం బాలాత్మ, ఇంకో 100 జన్మల తర్వాత మనం యువాత్మ, ఇంకో కొన్ని జన్మల తర్వాత మనం ప్రౌఢాత్మ, ఇంకొన్ని జన్మల తర్వాత మనం ముక్తాత్మ, వృద్ధాత్మ, తర్వాత ముక్తాత్మ, తర్వాత మనం అందరము పరమాత్మలు. ఆ తర్వాత ధ్యానం ద్వారా తపస్సు చేసి మనం తపోలోకాలకు వెళ్తాము. మరి తపస్సు ద్వారా సత్యం తెలుసుకున్నప్పుడు సత్యలోకానికి వెళ్తాము. ఇది క్రమ పద్ధతి. 7 లోకాలు ఉన్నాయి. ఇంకోసారి చెప్పండి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. మనము ఎన్నో లోకాల నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్నీ నేర్చుకు మనం ఇక్కడ ఈ భూలోకంలో మనము బాటసారులము, యాత్రికులము. ఇక్కడ మన స్వంత భూమి, స్వంత మనుషులు ఎవ్వరూ లేరు. స్వంతం కానిది కూడా ఎవ్వరూ లేరు. స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ బోధించడం కోసమే, అందరికీ పరిచయించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆవిర్భవించింది. మనం ఒక్కడమే ఆధ్యాత్మికులు కాదు, ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ ఉన్నాయి. వారందరికీ మనం నమస్కారం చేస్తున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారు, థియోసాఫికల్ సొసైటీ యొక్క గొప్ప పుస్తకాలు అందరూ చదివి తీరాలి. హెచ్పి బ్లావాట్స్కీ, కర్నల్ ఆల్కాట్, జిన రాజదాస, డాడ్సన్, అనిబిసెంట్, లెడ్బేటర్, వీళ్ళందరి యొక్క మహాత్ములు గొప్ప సొసైటీ, థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు అక్కడ అన్ని థియోసాఫికల్ పుస్తకాలు ఉన్నాయి. అవి అన్నీ చదవాలి. చదివితేనే మీకు 7 లోకాల గురించి, 7 శరీరాల గురించి, మరి ఆత్మస్థితుల గురించి మనకి తెలుస్తుంది. ఒక కెమిస్ట్రీలో ప్రొఫెసర్ కావాలంటే ఎన్నో కెమిస్ట్రీ పుస్తకాలు చదవాలి. ఒక హిస్టరీలో ప్రొఫెసర్ కావాలంటే ఎన్నో హిస్టరీ పుస్తకాలు చదవాలి. ఒక జాగ్రఫీలో మనం నిష్ణాత సంపాదించాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. అలాగే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఎంతోమంది మహాత్ములు పుస్తకాలన్నీ వ్రాస్తున్నారు. వారి జీవితం అంతా పణంగా పెట్టి, అనుభవాన్ని సంపాదించి, వారి అనుభవ జ్ఞానం అంతా పుస్తకం గ్రంథీకరణం చేశారు. మనం ఆ పుస్తకాలు చదివి తీరవలే. If you want to become a spiritual scientist, you must read books. Tapah swadhyaya ishvara pranidhanena kriya yogaha ani cheppabadindi Patanjali dwara. Tapah swadhyaya ishvara pranidhanena kriya yogaha. Emitaya cheyavalindi ante tapassu, tarvata swadhyayamu, tarvata ishvara pranidhanamu. Ishvara pranidhanam ante sakala prani kotini మనం భగవంతుడుగా చూడాలి, భగవంతుడుగా వారితో కలిసి ఉండాలి. సకల ప్రాణికోటి, ఒక మేక కూడా భగవంతుడు, ఒక చీమ కూడా భగవంతుడు. ఏ మేకని చంపరాదు, తినరాదు. అంటే నువ్వు భగవంతుడిని చంపి తింటున్నావు అంటున్నమాట. భగవంతుడిని చంపి తినడం అనేది అదేం భగవత్తత్వం కాదు. కనుక ప్రతి ప్రాణిని భగవంతుడుగా మనం చూడాలి. ఎందుకంటే ప్రతి ప్రాణి భగవంతుడే. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్యేన తక్త్యేన భుంజేత మా గృధ కస్య స్పిద్ధనం. ఈశావాస్యం ఇదం సర్వం, ఇదంతా కూడాను బ్రహ్మతత్వంతో నిండి ఉంది. సర్వం కలివిదం బ్రహ్మ. మై డియర్ ఫ్రెండ్స్, ఏ మేకని చంపరాదు, ఏ కోడిని చంపరాదు, ఏ చేపని పట్టుకోరాదు. ఇదే ప్రథమ ఆధ్యాత్మిక సూత్రము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ప్రపంచంలో అందరూ శాకాహారులు అయ్యేంత వరకు మనము ఈ యొక్క సంగతి అందరికీ చెప్తూనే ఉంటాము.
ఇక్కడ శాకాహారం ఉంది, ఇక్కడేమో ధ్యానం ఉంది. ఈ రెండు వెరీ వెరీ ప్రాథమిక సూత్రాలు. అహింస పరమో ధర్మ. ఒక కోడిని నరకడము, మేక నరకడము, అది పరమహింస కదా. హింస అనేది, నరకడము చంపడం అనేది, అది అత్యంత నీచమైన అధర్మము. అహింస అనేది పరమధర్మము. కనుక ధ్యాన మహాచక్రంలో మనం అందరము ఈ విషయాలు మళ్ళీ 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 తెలుసుకునే ఉంటాం. వినగ రాగము అతిశయులను, తినగ తినగ వేము తీయగనుండును. మనకి మొట్టమొదటిలో అర్థం కాదు. చిన్నప్పటి నుంచి మనం డాక్టర్లే చెప్తున్నారు మాంసం తిను అని చెప్పేసి. ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అన్న పదాన్ని తెలుగులో మాంసకృతులు అని ఎవరు తర్జుమా చేశాడో కానీ సర్వ నాశనం అయిపోయింది దాంతో. ప్రోటీన్కి మాంసానికి సంబంధమే లేదు. మినరల్స్ని లవణాలు అన్నారు, కానీ మరి ప్రోటీన్స్ని మాంసకృతులు అని ఎలా అన్నారో. కనుక దయచేసి ఆ తెలుగును మర్చిపోండి. మాంసకృతులు అనే పదాన్ని మర్చిపోండి. ప్రోటీన్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. వండర్ఫుల్ ప్లాంట్ ప్రోటీన్స్ ఆర్ దేర్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క శాకాహారం అనేది ప్రతి మాస్టర్ కూడాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ భూమండలం మీద శాకాహారాన్ని స్థాపించడం కోసమే మనం అందరం పుట్టాము. ఈ భూమండలంలో శాకాహారమే మొత్తం అంతా ఉండి ఉంటే మనం ఈ భూలోకానికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే మన పని లేదు. పని లేనప్పుడు ఎవరు ఎక్కడికి రారు. ఇక్కడ మనం ధ్యానమాచక్రంలో వచ్చామంటే మనకి పని ఉంది ఇక్కడ, కనుక మనం వచ్చాము అందరం. అలాగే భూలోకంలో మాస్టర్లు పని కోసం వస్తారు.